వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ సాటర్డే కదండి, నేను ఇక్కడ కుషాయగూడలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడికి వచ్చానండి. ఈ గుడి డీటెయిల్స్ అన్నీ మీకు ఇస్తాను, అటాచ్ చేస్తాను. ఈ డీటెయిల్స్ అన్నీ మీకు కొంచెం హెల్ప్ అవుతాయని నేను కోరుకుంటున్నాను. ఫస్ట్ అయితే మన ఛానల్ని లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్ చేసేవాళ్ళు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక ఆటో ఆగుంది. మా సంకీర్త్ ఏమో ఇక్కడ ఆటోలో కూర్చొని ఆడుతున్నాడు, కనిపించాడా? హాయ్ చెప్పు సంకీర్త్. హాయ్ చెప్తున్నాడు సంకీర్త్, మీ అందరికీ హాయ్ చెప్తున్నాడండి. సో ఈ వీడియోలో మీకు ఈ టెంపుల్ డీటెయిల్స్ ప్లస్ కొన్ని పూజా డీటెయిల్స్ కూడా మీకు చెప్తాను. చూడండి, ఇవి మీకు ఎంతో కొంత హెల్ప్ అవుతాయని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇది లైటింగ్ కాబట్టి మీకు కొంచెం నీడ కూడా రిఫ్లెక్ట్ అవుతుంది చూడండి. సో అది ఇగ్నోర్ చేసేయండి ఫ్రెండ్స్, డీటెయిల్స్ ఇంపార్టెంట్ కదా. నేను ఇక్కడ గుళ్ళోనే ఉండి వీడియో చేస్తున్నాను. చూడండి, ఇది చాలా పెద్ద టెంపుల్ ఫ్రెండ్స్. చూసారా, మీకు కనిపిస్తుందా? ఇది ఫ్రెండ్స్ ఈ టెంపుల్ అవుట్లుక్. నేను ఇన్ డీటెయిల్ మీకు అటాచ్ చేస్తాను చూడండి. చూసి మీరు మీకు హెల్ప్ అవుతే మీరు కూడా వచ్చి విజిట్ చేయండి, ఈసీఐలో ఉన్న వాళ్ళైతే ఎవరైనా సరే. ఇక్కడ స్వామి అండి, ఇందాక స్వామివారిని చూశారు కదా. ఇక్కడ లక్ష్మీ అమ్మవారి ఆలయం అండి. అటుపక్క ఒక అమ్మవారు, ఇటుపక్క ఒక అమ్మవారు. ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటున్నారు భక్తులందరూ. మా దర్శనం అయిపోయింది ఫ్రెండ్స్. ఇదేమో ధ్వజస్తంభం ఫ్రెండ్స్ బయట. ఇక్కడ దీపాలు కూడా వెలిగించారు. ఇంకా ముందు మూడు మండపాలు కన్స్ట్రక్షన్ అవుతుంది, ఇంకొక 5 మంత్స్ పడుతుంది అని చెప్పారు. ఈ 5 మంత్స్ అయిపోయిన తర్వాత మనకి గరుడ సేవ అనేది స్టార్ట్ చేస్తారంట 5 మంత్స్ తర్వాత. ఇదిగోండి దీపాలు వెలిగించారు. కానీ ఈ గుడి స్పెషాలిటీ ఏంటంటే గరుడ సేవ మాత్రం చాలా వైభవంగా చేస్తారు, అంటే చాలా చాలా బాగా చేస్తారు. అసలు ఆ సేవలో పాల్గొంటే మన కష్టాలన్నీ తీరుతాయి, ఎటువంటి కష్టాలైనా సరే. పైన చూడండి, ఇంకా వర్క్ నడుస్తుంది ఫ్రెండ్స్. ఇదేమో ఎంట్రన్స్, గ్రే కలర్ ఎంట్రన్స్ అండి, అది మనకు కనిపిస్తుంది కదా, అక్కడ నుంచి ఎంటర్ అవుతాము. 5 మంత్స్ తర్వాత మీరు కూడా ఈసీఎల్ దగ్గరలో ఉన్న వాళ్ళైతే మీరు కూడా వచ్చి ఎవ్రీ సాటర్డే 7:30 to 8:30 సేవ జరుగుతుంది. మీరు కూడా పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాను. ఇక్కడ ఇంకొక అమ్మవారి మండపం కాదు సారీ ఆలయము. ఇక్కడ పక్కన కనిపిస్తుంది కదండి ఒక మండపం, చాలా స్పేషియస్గా కనిపిస్తుంది. ఇక్కడ నవరాత్రుల టైంలో భరతనాట్యం, కూచిపూడి ఇట్లాంటి ప్రోగ్రామ్స్ జరుగుతాయండి. ప్లస్ స్వామివారి కళ్యాణాలు, ఉగాదికి ఇంకేమైనా కళ్యాణాలు కానివ్వండి, లేక శ్రీరామనవమి టైంలో అట్లాంటివన్నీ ఇక్కడ జరుగుతాయి. చూడండి ఎంతమంది జనాలైనా పడతారు ఇక్కడ, చాలా పెద్దగా ఉంటుంది. ఇదేమో తులాభారం, మన మొక్కుల్ని బట్టి మనం తూచి దేవుడికి ఇచ్చేయచ్చు. ఇదేమో ఆంజనేయ స్వామి టెంపుల్ అండి, హనుమాన్ టెంపుల్. ఈ గుడి ఎందుకు ఇంత క్లియర్గా చెప్తున్నానంటే ఈ గుడి మాత్రం చాలా చాలా పవర్ఫుల్ టెంపుల్ అండి. యాక్చువల్గా వెంకటేశ్వర స్వామి అంటేనే పవర్ఫుల్, బట్ ఈ టెంపుల్ నాకు బాగా అచ్చొచ్చిన టెంపుల్, అందుకే నేను దూరమైనా సరే వెళ్తూ ఉంటాను. ఇక్కడ కనిపిస్తుంది కదండి ఒక రథంలాగా, దీనిపైనే మనకి గరుడ సేవ జరుగుతుందండి ఎవ్రీ సాటర్డే. ఇప్పుడు జరగట్లేదు కానీ ఒక 5 మినిట్స్ కన్స్ట్రక్షన్ అంతా అయిపోయాక జరుగుతుంది. ఇక్కడేమో నవగ్రహాలు అండి, కొంతమంది పూజ చేసి దీపాలు పెట్టే వాళ్ళు పెడుతున్నారు. చూడండి భక్తులు ప్రదక్షిణాలు చేస్తున్నారు. ఎంత స్పేషియస్గా ఉంటుందంటే అంత స్పేషియస్గా ఉంటుందండి. ఇదంతా పార్కింగ్ ఏరియా అండి. ఇక్కడ సంకీర్త్ పిల్లలు కనపడంగానే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆడుతున్నాడు పిల్లలతోటి. ఇక్కడ చాలామంది వెహికల్స్ పార్క్ చేస్తారు, 4-వీలర్స్ 2-వీలర్స్ ఇవన్నీ. ఇక్కడేమో కాలు కడుక్కోవడానికి ట్యాప్స్ ఉంటాయండి ఎంట్రన్స్.
దగ్గర ట్యాప్స్ ఉంటాయి, ఇక్కడ కూడా ట్యాప్స్ ఉంటాయి. ఇక్కడ మీకు ఒక చెట్టు కనిపిస్తుంది చూసారా, ఇది రావి చెట్టు ఉసిరి చెట్టు కలిపి అండి ఇక్కడ దీపాలు వెలిగిస్తారు. చాలా మంచిదండి ఇది. ఆలయ ప్రాంగణంలో మనం దండం పెట్టుకున్నా మంచిదే, మన ఇంటి దగ్గర అలా కలిసి ఉన్న చెట్ల దగ్గర మొక్కినా కూడా చాలా మంచిదండి. ఉసిరి చెట్టు రావి చెట్టు చూడండి. ఇక్కడే ఇక్కడేమో ఒక పక్క బావి ఉంటుంది వాటర్ సప్లైకి. సంకీర్తి ఇక్కడ ఆడుతున్నాడు. అక్కడ ఒక అమ్మాయి బనానా ఇస్తే నన్ను తీసుకో తీసుకో అంటున్నాడు, తీసుకున్నాను పట్టుకోవడానికి. ఇక్కడ నుంచి కూడా ఎంటర్ అవ్వచ్చండి మన వెహికల్స్ తోటి. ఇవేమో రూమ్స్, మ్యారేజ్ చేసుకునే వాళ్ళు ఇక్కడ రూమ్స్ బుక్ చేసుకుంటారు. అంటే పెళ్ళిళ్ళు కూడా జరుగుతాయి ఈ గుళ్ళో. పైన కూడా రూమ్స్ కన్స్ట్రక్షన్ అవుతుంది. ఇంకా వాష్రూమ్ ఫెసిలిటీ కూడా ఉందండి ఈ గుళ్ళో. సో ఫ్రెండ్స్, ఇప్పుడు దాకా మనం టెంపుల్ చూసాం కదా, ఇప్పుడు మనం టెంపుల్ బయట ఉన్న గోశాల చూస్తున్నాము. ఫస్ట్లో అంటే కొన్ని మంత్స్ బ్యాక్ ఆవులన్నీ ఇక్కడే ఉండేవి, ఇప్పుడేమో లోపలికి షిఫ్ట్ చేశారు ఆవుల్ని రెనోవేట్ చేస్తూ టెంపుల్ని. ఒక సైడ్ అంతా గడ్డి, వాటి ఫుడ్ స్టోరేజ్ అంతా పెట్టారు. ఇప్పుడేమో ఒక సైడ్ అన్ని ఆవుల్ని కట్టేశారు. మేము వెళ్ళింది ఈవినింగ్ కాబట్టి కొంచెం చీకటి పడిపోయింది, అందుకే లైటింగ్ కొంచెం తక్కువగా ఉంది. ఇక్కడ మా హస్బెండ్ సంకీర్తి వెళ్ళి ఆవులకి బనానాస్ పెడుతున్నారు. మీకు చూసారా ఆవుల కళ్ళు లైట్ ఎలా కనిపిస్తుందో, చీకట్లో అలా మెరుస్తాయంట. ఆవులు ఫుడ్ తింటున్నాయి, కొన్ని ఆవులేమో రెస్ట్ తీసుకుంటున్నాయి. ఇది ఫ్రెండ్స్ గోశాల. ఇక్కడ నెట్ వేసి ఉంది, ఇటు మన గోడకి ఇటు సైడ్ నిల్చొని కూడా పెట్టచ్చు. బట్ మా సంకీర్తి మా హస్బెండ్ ఏంటంటే లోపలికి వెళ్ళారు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వ్లాగ్. మీరు అందరు చూసి మీకు ఎంత కొంత హెల్ప్ అవుతుందనే అనుకుంటున్నాను నేను. ఇది గోశాల నుంచి మేము బయటకు వచ్చేటప్పుడు ఇది బయట నుంచి ఒక వ్యూ ఫ్రెండ్స్, టెంపుల్ వ్యూ బయట నుంచి తీస్తున్నాను వీడియో. ఇక్కడ నవగ్రహాలు, మా టూ వీలర్ తీసుకొని మేము ఇంటికి వెళ్ళిపోతున్నాము. సంకీర్తి ఏమో ఇంటికి రానంటున్నాడు, ఆటోలో ఆడతాను అంటున్నాడు. మా హస్బెండ్ ఏమో సరే వెళ్దాం పద అని తీసుకొని వెళ్తున్నారు ఇంటికి. ఈ వీడియో తర్వాత కొన్ని ఫోటోస్ యాడ్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇది నా అవుట్ఫిట్ వచ్చేసి నా కలెక్షన్స్లోదే ఫ్రెండ్స్. దీని కాస్ట్ వచ్చి 600. ఓకే ఫ్రెండ్స్, ఇక ఉంటాను, మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. ఓకేనా? టాటా, బాయ్ బాయ్, గుడ్ నైట్.